వైసీపీలో అల్లకల్లోలం అంబటి రాంబాబును తాకింది. అంబటి రాంబాబుకు గనక సత్తెనపల్లి సీట్ ఇస్తే మేము అతనికి ఓటు వేయించము అంటూ దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు వీరంతా విజయసాయి రెడ్డిని కలిసి మెమోరాండం ఇచ్చారు. అంబటి రాంబాబు చీటు చిరిగిపోవడానికి సిద్ధంగా ఉంది. నోటిపారుదల శాఖ మంత్రిగా పేరు గడించి గంట అరగంటకు కంప్లీట్ చేస్తానంటూ సవాల్ విసిరిన అంబటి రాంబాబుకి సత్తెనపల్లిలో సీటు సినిగిపోతా ఉందా? రాబోయే ఎన్నికల్లో సత్తెనపల్లి వైసీపీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అనే అంశంలో ఆసక్తికరంగా అనేక వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా నిన్న సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పెదమక్కెన్ నుంచి కోటిరెడ్డి, ఈయన జడ్పీటీసీగా చేశారు, అలేఖ్య కృపాకర్ రావు అబ్బూరు నుంచి, సయ్యద్ నందిగామ నుంచి, రమేష్ రెడ్డి పాకాలపాన్ నుంచి, రోసిరెడ్డి గుడిపూర్ నుంచి, మహేంద్ర కుమరపూర్ నుంచి, ఇక ముప్పాళ్ళ మండలంలో సర్పంచులు భూలక్ష్మి విజయ్ కుమార్ గోగులపాన్ నుంచి, కుమరపూర్ నుంచి అనిల్ కుమార్, వెంకటకృష్ణారెడ్డి రుద్రవరం, ఇక మున్సిపల్ కౌన్సిలర్లు సతీష్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు నరసింహారెడ్డి, మాజీ సర్పంచులు భాస్కర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రత్నం, అప్పిరెడ్డి, వీళ్ళంతా అల్లటప్ప ఓన్లీ కేవలం ఓటర్లు కాదు, ఒక్కొక్కని చేతిలో 3000కు పైగా ఓట్లున్నాయి. పెదమక్కిన నియోజకవర్గంలోనే పెద్ద గ్రామం, ఆ గ్రామంలో వైసీపీ కీలక నేత కోటిరెడ్డి. ఎన్నికలకు ముందు అంబటి రాంబాబు ఎప్పుడు ఫోన్ చేసినా 50 కార్లు ఆటోలు పెట్టి ర్యాలీలు చేసి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నామంటూ ఆయన భార్య చేసిన వీడియో అప్పట్లో హల్చలైంది, అందరికీ గుర్తుండే ఉంటుంది. సరే డబ్బు పోతపోయింది కానీ గ్రామంలో ఏ చిన్న కార్యక్రమానికి కూడా మమ్మల్ని పిలవడం లేదు అంటూ వారు ఓపోయారు. డబ్బు పోయినందుకు కాదు, కనీసం స్కూల్లో జరిగే ఫంక్షన్కే వాలంటీర్ నియామకంలోనూ మాకు కనీసం చెప్పన కూడా చెప్పడం లేదు. అధికారంలోకి రాకముందు ఏ పనున్నా ఫోన్ చేసి 50 కార్లు పెట్టు, 100 ఆటోలు పంపించు అని ఫోన్ చేసినాడు వీడు. అంబటి రాంబాబు గారిని గెలిపించడానికి మేము 30 లక్షల రూపాయలు అప్పులు చేయాల్సి వచ్చిందంటూ కోటిరెడ్డి భార్య అప్పట్లో చేసిన వీడియో హల్చల్ చేసింది. కేవలం పెదమక్కెంలో కోటిరెడ్డి ఒక్కడే బాధితుడు కాదు, దాదాపు నియోజకవర్గంలో 40 గ్రామాల్లో అంబటి రాంబాబుపై వ్యతిరేక జెండా ఎగరవేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయి నేత చిట్టా విజయభాస్కర్ రెడ్డి అంబటి రాంబాబును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి సతనబల్లో పెట్టారు, లోకలోలకి ఇవ్వండి, లోకలోలకి టికెట్ ఇవ్వండి అని. మరోసారి టికెట్ ఇస్తే అంబటి రాంబాబుని ఓడించి మరీ ఇంటికి పంపిస్తామని కూడా ఎవరైతే 3 జిల్లాల వ్యవహారాలు చూస్తున్నారో విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడికి, తాజాగా వీరంతా కలిసి తాడేపల్లిలో వినత పత్రం అందించారు. రాంబాబుకు కాకుండా ఏ బాబుకైనా ఇవ్వండి, మేము ఓటు వేసి కల్పిస్తాం, కానీ వారికి ఇస్తే మాత్రం మేము ఓటు వేయము అని దాదాపు 40,000-50,000 ఓట్లు ప్రభావితం చేసే నాయకులు ఒకసారిగా వచ్చి విజయసాయి రెడ్డికి వినత పత్రం ఇవ్వడంతో షాక్ అయిపోయాడు. వైసీపీలో ఇంకా అరుపులు వేస్తున్న ఏకైక వ్యక్తి అంబటి రాంబాబు, చాలామంది ఆపేశారు. సిట్యువేషన్ బాగలేదు, పరిస్థితి అదుపులో లేదు అని చాలా మంది జంప్ అయిపోయారు. తిట్టండి తిట్టండి అన్నా కూడా ఎవడో తిట్టడం లేదు. దీంతో పరిస్థితి అర్థమైపోయింది. కానీ అంబటి రాంబాబు ఇంకా కేకలు ఆపుతూనే ఉన్నాడు, ట్వీట్లు పెడతానని అన్నాడు. తాజాగా సత్తెనపల్లి నియోజకవర్గంలో రగిన రచ్చ, అంబటి రాంబాబు టికెట్ కూడా చినిగిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తామని. అంబటి రాంబాబు టికెట్ కనుక అక్కడ చినిగిపోతే కోడెల శివరాం వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందంటూ ప్రచారం కూడా జరుగుతోంది. కోడెల శివరాం వైసీపీ తీర్థం పుచ్చుకుంటాడా, టీడీపీ వాళ్ళే పిలిచి మాట్లాడి ఏదైనా ఎమ్మెల్సీ పదవి ఏదైనా ఆఫర్ ఇస్తారా అనేది భవిష్యత్తులో తేలుతుంది. అయితే ఆయన వైసీపీలోకి టికెట్ ఆఫర్ చేస్తే వెళ్ళే అవకాశాలు లేకపోలేదంటూ కూడా చాలామంది రాజకీయ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే సత్తెనపల్లికి టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణని పెట్టిన తర్వాత కోడెల శివరాం చంద్రబాబును కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు, కనీసం ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేయలేదు, తీవ్ర సంతృప్తి ఉన్నారు. పార్టీ మారినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే సత్తెనపల్లి మాత్రం అంబటి రాంబాబు టికెట్ చినిగిపోయిందని గ్యారంటీగా చెప్పవచ్చు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.